వెల్కమ్ టు TS24 న్యూస్. రేవంత్ రెడ్డి రాక కాంగ్రెస్ కు అదనపు బలాన్ని అందిస్తున్నాయి అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. మరీ ముఖ్యంగా రేవంత్ టీపీసీసీ అధ్యక్షుడు అయ్యాక పార్టీలో చేరికలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో సీనియర్స్ రేవంత్ ని వ్యతిరేకించినా ఆయన మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ క్లాస్ పీకారు అన్న ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. రేవంత్ రెడ్డిది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తుంది. పార్టీని నడిపించాల్సిన వాడివి, నీవే వెనకబడుతున్నావు అన్న సూచనలతో పాటుగా హెచ్చరికలు చేసినట్లు సమాచారం. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ వైపు ఆదరణ చూపుతున్నట్లుగా రాహుల్ కు నివేదిక అందిందట. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు ఆసక్తితో ఉన్న రేవంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజ్గిరి పార్లమెంట్తో పాటుగా సొంత అసెంబ్లీ నియోజకవర్గం కొడంగల్ను వెనుకబడి ఉన్నారు అని రాహుల్ తేల్చి చెప్పారట. ఇదే ఆయన క్లాస్ పీకడానికి కారణమని తెలుస్తుంది. పార్టీ అధ్యక్షుడిగా అందరినీ సమన్వయం చేసుకోవాలని, సీనియర్లకు ఖచ్చితంగా గుర్తింపు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు రాహుల్. సిద్ధం చేసిన ఫిర్యాదుపై వివరణ కోరారట రేవంత్ రెడ్డి. వీటన్నింటికీ తగిన సమాధానం ఇచ్చాకే ఆయన కూల్ అయినట్లు తెలుస్తోంది.